నమస్కారం సత్యం గారు. నమస్తే నమస్తే. సో వీట్ గ్రాస్ బిజినెస్ గురించి మనం చాలా వీడియోస్ చేసినాం కదా, సో అందులో చాలా మంది మనని అప్రోచ్ అయ్యింది. లైక్ ఇప్పుడు ప్రతి ఒక్క బిజినెస్ కూడా ఫ్రాంచైజ్ మోడల్ అంటూ ఇస్తూ ఉన్నారు, అలాగే మనకి ఈ వీట్ గ్రాస్ బిజినెస్ కూడా ఎవరైనా చేయాలి అంటే ఫ్రాంచైజ్ మోడల్లో ఇచ్చే ఆప్షన్ ఉందా అండి? సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ఖచ్చితంగా ఏంటంటే మంచి ఆలోచన. ఇప్పుడు ఏంటంటే చాలా మందికి వీట్ గ్రాస్ను పెంచే విధానం ఎలా ఉంటుంది, తర్వాత దానికి ఆ ప్లాంట్ను డెవలప్మెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళు మార్కెటింగ్ బిజినెస్ ఎలా చేయాలనే దాని గురించి మనం ఇంతకుముందు ఫ్రాంచైజ్ గురించి కూడా మాట్లాడాము. కొంతమంది పెట్టుకున్నారు, సక్సెస్ అవుతున్నారు ఇప్పుడు దాంట్లో. సో ఇప్పుడు చేయాలనుకున్నది ఏంటంటే మనమే సొంతగా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న టౌన్లో ఒక ప్లాంట్ను నిర్మించి దాని ద్వారా ఒక 3 టైప్స్ బిజినెస్ ఎలా చేయాలి ఏందనేదాన్ని ఇప్పుడు ప్రస్తుతానికైతే తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు. ఎందుకంటే చాలా దూరంగా ఉన్న వాళ్ళకి మనం గైడ్ చేయగలం, కానీ అక్కడికి యూనిట్కి వెళ్ళాలనుకున్నా చేయాలనుకున్నా ఒకవేళ మనం కూడా వెళ్ళడం కూడా టైం పడుతుంది. కాబట్టి దానికి వాళ్ళకి ఏదైనా ఆన్లైన్ ట్రైనింగ్ ఇద్దాం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఖచ్చితంగా అన్నీ ఎనీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కానీ టౌన్ కానీ తర్వాత ఎక్కడైనా వాళ్ళు ప్లాంట్ చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉన్న వాటికి ఇన్వెస్ట్మెంట్ వాళ్ళది, బిజినెస్ ఏదైతే ఉందో ఆ ప్లాంట్ను కూడా మనమే నిర్మించి తర్వాత నెక్స్ట్ బిజినెస్ ఎక్కడ చేయాలి ఎలా చేయాలి, ప్యాకెట్స్ రూపకం కానీ ట్రే రూపకం కానీ లేదనుకుంటే జ్యూస్ రూపకం కానీ దాన్ని చేయడానికి కూడా ఖచ్చితంగా ఒక 15 నుంచి 20 డేస్ లేదంటే 1 మంత్ వరకు కూడా వాళ్ళకు మన టీం వెళ్ళి గైడ్ చేస్తుంటారు. వాళ్ళకు సంబంధించింది పెంచే విధానంతో పాటు చూసి వాళ్ళకు స్టార్టప్ ఇచ్చి రావడానికి ఇప్పుడు కొత్తగా ప్లాన్ చేస్తున్నాం అది ఒకటి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు, అన్నీ మీరే ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి? అదే ఆ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా అక్కడ ఏదైతే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న టౌన్లో ప్లాంట్ నిర్మించడానికి సంబంధించిన ప్రతి వస్తువును కూడా ప్రతి విత్ సీడ్స్తో పాటు దాంట్లో వాడాల్సిన మనకు మెటీరియల్తో పాటు వాటరింగ్ చేసే సిస్టమ్తో పాటు ప్రతీది కూడా మనమే ప్రొవైడ్ చేస్తుంటాం. అది చేసిన తర్వాత డైరెక్ట్ గ్రాస్ కల్టివేషన్ అవ్వడానికి వాళ్ళు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఇప్పుడు 1 నుంచి 7th డే వరకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి, దాన్ని సీడింగ్ చేసే విధానం, తర్వాత స్ప్రౌటింగ్ చేసే విధానం, తర్వాత కటింగ్ చేసే విధానం, దాన్ని మార్కెట్ చేసే విధానం, ఇవన్నింటిని కూడా మన టీం వెళ్ళి వాళ్ళకు వీక్లీ వన్స్ లేదంటే 2 టైమ్స్ వాళ్ళ టైం చూసి వాళ్ళకు అన్నీ ఒక 1 to 2 మంత్స్ వరకు ట్రైనింగ్ చెప్పి అప్పుడు వాళ్ళకు పుషప్ ఇచ్చి వస్తుంటారు. సో దాని నుండి ఏంటంటే ఎప్పుడైతే వీట్ గ్రాస్ కల్టివేషన్ చేయడం వాళ్ళకు వచ్చిందో, మనం చెప్పిన టీం వాళ్ళు నేర్చుకొని వాళ్ళు పెంచడం వచ్చిందో, ఆ 1 నుంచే వాళ్ళకి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంటుంది. సో వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వేరే బిజినెస్ గురించి చూసుకోవాల్సిన పని లేదు. తర్వాత నెక్స్ట్ ఏదైతే ఉందో దాని మార్కెటింగ్ లోపల 4 రకాలు గ్రాస్ను పెంచడం, బల్క్గా ఇవ్వడం, ప్యాకెట్స్ రూపంగా ఇవ్వడం, కేజీల్లాగా ఇవ్వడం, దాంతోపాటు ట్రేస్ లాగా ఇవ్వడం. నెక్స్ట్ ఇంకా వాళ్ళకి ఏదైనా పాపులేషన్ అక్కడ వాకింగ్ స్పాట్స్ కానీ స్కూల్ గ్రౌండ్స్ కానీ ఇంకేదైనా ఉండి పొద్దున మార్నింగ్ వాకింగ్కి వెళ్ళేది ఏదైనా మంచి ప్లేస్ ఉండి అక్కడ ఒక 300-400 ఫ్యామిలీస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాకింగ్కి వెళ్తుందంటే అక్కడ కూడా ఏదైనా ఒక సెంటర్ పెట్టడానికి కూడా మన టీం అన్ని సర్టిఫికెట్స్తో పాటు అన్ని పర్మిషన్స్తో పాటు అక్కడ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా హెల్త్కి సంబంధించిందంటే ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా ఏ అధికారులైనా ప్రభుత్వ అధికారులు ఒక హెల్త్కు సంబంధించిన దానికి ప్రజల ప్రాణాలు కాపాడడానికి సంబంధించిన పర్మిషన్ అనేది చాలా వాళ్ళే ఆఫీసర్స్ ముందుకొచ్చి ఇస్తున్నారు కాబట్టి దాని గురించి భయపడాల్సిన పని లేదు. సో మనం పెంచుతున్న విధానం దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ ప్రతీది కూడా మనం చూపించిన తర్వాత మనకు వీక్ డేస్ లోపల పర్మిషన్ వస్తుందండి ఇక్కడైనా. సో దాని ద్వారా ఏంటంటే అఫీషియల్గా పర్ఫెక్ట్గా బిజినెస్ చేసుకోవచ్చు, అది జ్యూస్ సెంటర్గా మార్చుకోవాలన్నప్పుడు. దానికి సంబంధించింది అక్కడ ఎక్కడైతే ఏ ప్రాంతం వాళ్ళైతే చేస్తున్నారో
వాళ్ళకు సంబంధించిన ఫుడ్ సేఫ్టీ సంబంధించిన ఒక సర్టిఫికెట్ వాళ్ళు సొంతగా తీసుకోవాల్సి ఉంటుంది ఒకటి. దాని ద్వారా బిజినెస్ చేయొచ్చు. తర్వాత దీనిని ఇలా బిజినెస్ చేస్తూ వాళ్ళే మళ్ళీ సింపుల్గా ఆ స్టెట్ ఆ షటప్ దగ్గరికి ఆ ప్లాంట్ యూనిట్ అంతా ఇప్పుడు నేను చెప్తున్న ఒక స్టేజ్కి వచ్చింది అనుకోండి. వచ్చిన తర్వాత వాళ్ళకు సింపుల్ 1,00,000 రూపాయల ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంటుంది. ఖర్చులు పోను, కంప్లీట్ ఖర్చులతో పాటు ఈ ఫ్రాంచైజ్కి సంబంధించిన దాంట్లో మనం చేస్తున్న ట్రైనింగ్ తీసుకొని చేసిన వాళ్ళకు సింపుల్గా 1,00,000 రూపాయలు మాత్రం ఈజీగా సంపాదించవచ్చు. అంటే ఇంక పైన ఉంటుందని దానికి తక్కువ మాత్రం ఉండదు. 3,000 రూపీస్ పర్ డే బిజినెస్ చేయాలనే ఆలోచన ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా ఏంటంటే ఒక చిన్న టౌన్లో కూడా 3,000 రూపాయల గ్రాస్ ఈజీగా అమ్మచ్చు. అంటే అలాంటి హెల్త్ డిసీజ్ చాలామందికి వస్తున్నాయి ఇప్పుడు ఉన్న దాంట్లో. కాబట్టి దాన్ని ఇక్కడ మనం ఏదైతే యూనిట్ పెట్టడానికి తర్వాత ఇవన్నిటికి పర్మిషన్ తీసుకొని ఎప్పుడైతే అఫీషియల్గా మనం ముందుకెళ్తుంటామో ప్రజలు కూడా ఆటోమేటిక్గా వాళ్ళు వస్తుంటారండి. దీనినే ఏంటంటే ఇప్పటికి మనం చేస్తున్న ప్రతి ఒక్క వీడియో, 2 డేస్ బ్యాక్ నాకు ఒక కస్టమర్ మాట్లాడారు 2 రోజుల క్రితం. అతను ఏంటంటే బెంగళూరులో ఉంటాడంట. బెంగళూరులో ఉంటే ప్రతి వీడియో కోసం వెయిట్ చేస్తున్నాడు ఆ వీటి కాస్త దాని గురించి. అంటే అతను ఒక 20 నిమిషాల పైన నాతో మాట్లాడాడు మొన్న 3 డేస్ బ్యాక్ అనుకుంటా. ప్రతి వీడియోని చూస్తూ దాని ద్వారా నేను అసలు మీకు ఎవరికి కూడా కాంటాక్ట్ అవ్వకుండా నాకు నేనే ప్లాంట్ నిర్మించుకొని ఇలా నా కుటుంబాన్ని నేను పోషించుకుంటున్నానండి బెంగళూరులో. చాలా అద్భుతమైనది. నేను స్పెషల్గా ఒకసారి ప్రత్యేకంగా వచ్చి సుమన్ టీవీ వాళ్ళకు థ్యాంక్స్ చెప్పాలనే ఆలోచన ఉన్నది. దీని ద్వారా నాకున్న మనీ పరంగా, తర్వాత ఇన్కమ్ పరంగా, తర్వాత వేరే అనారోగ్య పరంగా చాలా ఇబ్బందులు ఉండింటి అవన్నింటిని క్లియర్ చేసుకొని ఒక నేను ఒక చిన్న నుంచి ఒక కొండపైన కూర్చున్న ఆనందం ఉందండి. చాలా ఎవ్రీడే నాకు ఇన్కమ్ కనిపిస్తుంది. అంటే చాలాసేపు నాతో మాట్లాడారు కానీ ఇంకా ఎవరు అనుకున్నారు. సో చివరిగా నేను మాట్లాడే ముందు సత్యం గారితో తన వీడియోలు సుమన్ టీవీలో నేను ప్రతిరోజు చూస్తుంటారండి. అది చూడడం ద్వారా మేము నేర్చుకోగలిగాము. లేదనుకుంటే మాత్రం మాకు అంత ఈ ఆలోచన వచ్చేది కాదు. ఇంకా ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా, జాబ్ చేయాలనుకున్నా చాలా కష్టంగా ఉండేది. మళ్ళీ బెంగళూరులో మనం ఫ్యామిలీని పోషించుకుంటూ నివాసం ఉండాలనుకుంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది బెంగళూరులో ఫ్యామిలీని పోషించడానికి. ఇవన్నిటిని తట్టుకొని నేను మనీ సేవింగ్ చేసుకుంటూ నేను నిలబడబోతున్నాను. కాబట్టి ఏంటంటే చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తుంది సుమన్ టీవీ అని. చివరిగా నా పేరు అన్నాక మీరేనా సార్ అసలు మాట్లాడేదంత మీ వీడియోలో గురించి చాలా సందర్భాలు మేము వెయిట్ చేస్తున్నాం అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. సో ఇలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి ఫ్రాంచైజ్ కోసం వీట్ గ్రాస్ బిజినెస్ గురించి గైడెన్స్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు తెలుసుకోవాలి అంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? ఖచ్చితంగా ఒక మంచి పనికి ముందు వరుసలో ఉంటామండి. మంచి పని చేయడానికి సుమన్ టీవీ కూడా ముందు వరుసలో ఉంటుంది. కాబట్టి ఏంటంటే కింద స్కూల్ అవుతున్న నంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ చెప్తే వాళ్ళకి టైం ఇచ్చి ఖచ్చితంగా ట్రైనింగ్తో పాటు 2 మంత్స్ వరకు వాళ్ళకి అన్ని విధాలుగా సపోర్ట్ మా టీం ఉంటారు. దాని ద్వారా వాళ్ళు ఆ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.